హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రావేరెడ్డి. మరో వీడియోతో ముందుకు వచ్చేసాను. ఏందబ్బా కట్టెల పొయ్యితో ముందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఎటైనా పోయేటప్పుడు ఎటైనా ఎక్కడైనా అన్నవరమో లైక్ పిక్నిక్ ఇట్లాంటి ఏ ప్లేస్ పోయినా మనం కట్టెల పొయ్యి మీద వండుతాం కదండి, ఆ టేస్టే వేరు. ఇప్పుడు మా మామయ్య వండుతున్నాడు, తను హోటల్లో చేసేసాడు, హోటల్లో ఒకప్పుడు చేశాడు, ఇప్పుడు ప్రజెంట్ చిన్న చిన్న కాలేజ్లో స్కూల్లో వేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆనియన్స్ వేసాము, ఇక్కడ నేను కలుపుతున్నా, అక్కడ వేస్తుంటే నేను కలుపుతున్నా. సో చూడండి ఎలా చేస్తున్నాము. ఎక్కడైనా బయట వచ్చే టేస్ట్ ఎక్కడికి రాదు. మిర్చి వేస్తున్నారు కదా, బయట వచ్చే టేస్ట్ ఎక్కడ రాదండి. నాకైతే బయట టేస్ట్ అవసరం ఇష్టం. సో ఇక్కడ చాలా కష్టపడ్డామండి కట్టెల పొయ్యి కోసం. అన్ని పంటి కానీ వర్షం పడ్డది కదా, సో చాలా కష్టపడ్డాం. లాస్ట్ ఫైనల్గా పొయ్యి ఏర్పాటు చేసేసాము. సో అక్కడ ఏగుతున్నాయి, తర్వాత బగారు సామాన్లు వేసేసాడు మామయ్య. తర్వాత దాన్ని నేను కలుపుతా. కొంచెం ఓవర్ యాక్షన్ చేయాలి కదండి మనం. మనకు వంట ఇంటికాడ చేసుడే కష్టం, మనం ఇంకా ఎక్కడైనా పోయి చేయాలంటే కానీ అట్లా ఓవర్ యాక్షన్ చేయాలి, తప్పదు కదా. కాబట్టి సో ఇంకా చూడండి, అక్కడ కట్టెలు అక్కడే కొనుకొచ్చుకున్నాం, అక్కడే కొనుకొచ్చుకొని చేసుకుంటున్నాం. సో అక్కడ కలుపుతున్నా, అవి బ్రౌన్ కలర్ వచ్చే ఇలా ఈ బ్రౌన్ కలర్ వచ్చేలాగా పసుపు వేసాను. వీడియో తీయకముందే మావయ్య పసుపు వేసిండు. సో తర్వాత ఏం వేస్తాడు చూడండి, బ్రౌన్ కలర్ అయ్యాయి కదా. తర్వాత కారం వేస్తున్నాడు, అల్లం వేస్తున్నాడు. ఎప్పుడైనా బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మాత్రమే వేస్తేనే కూర టేస్ట్ ఉంటుందని మా మావయ్య అన్నాడు. సో అలా అల్లం వేసాను. తర్వాత సో ఫైనలీ మటన్ వేస్తున్నాం. బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మాత్రమే మనకు టేస్ట్ బాగుంటుంది అని మా మామయ్య చెప్పిండు. నాకు కుకింగ్ వచ్చి కానీ మరి వాళ్ళంత రాదు. సో ఇప్పుడు మటన్ వేస్తున్నాం, పచ్చి మటన్ వేస్తున్నాం. ఎందులోనే అన్నీ వేసాం కాబట్టి ఇప్పుడు పచ్చి మటన్ వేసాము. చూడండి వేస్తున్నాము. ఆఫ్ కోర్స్ అది ఒక 5-6 కేజీస్ మటన్ అండి అది. సో అలా అక్కడ అయినా ఇంకా మిగిలింది మాకు ఇంటికి వచ్చే వరకు, ఇంకా ఉన్నది మార్నింగ్ లేచే వరకు. అది ఎవరికి ఇవ్వాలా అని ఆలోచిస్తాను మేమైతే. తర్వాత మా ఆయనకు తలకాయ అంటే బాగా ఇష్టం అండి. తలకాయ తోకలు అలాంటివి ఉంటాయి సార్, అట్లాంటివి ఇష్టం. తర్వాత దాన్ని కలుపుతున్నాను చూడండి, ఎంతైనా బయట చేసే వంటకు ఇంట్లో చేసే వంటకు చాలా డిఫరెంట్ ఉంటుంది. మా మామయ్య అసలు ఇంత కూడా కారం లేదు, టేస్ట్ కిరాకుంది, మస్తు వేసిండండి. నిజంగా నేను ఇంత స్పైసీ లేనిది ఫస్ట్ టైం తింటున్నా. మా అమ్మ కూడా స్పైసీ బాగా వేస్తుంది. మామయ్యని కావాలనే లైట్ వేసి నేను చేస్తా అని చేసిండు. దట్స్ మా మామ్స్. సో ఇప్పుడు మిక్స్ అయిపోయింది కదా, కొన్ని వాటర్ పోస్తున్నాం. దా చెంబుతోటి 2 చెంబులు పోసిండు. అలా పోసాక కలుపుతున్నాడు చూడండి గాయ్స్. సో అలా మిక్స్ అయ్యాక కుక్క మొత్తం ఉడకాలి కదా, ఉడకాలి బాటి. తర్వాత ఉడికింది చూడండి, అంటే కొంచెం ఉడికింది, ఆల్మోస్ట్ ఉడికిందంటే కొంచెం. దానికి ఉప్పు సరిపోలేదని ఉప్పు వేసింది. అసలు ఉప్పు వేయలేదు ఫస్ట్, మర్చిపోయా, మంచి ఉప్పు వేయలేదు. ఉప్పు వేసాడు దానికి మా మామయ్య. కారం ఉప్పు కారం వేసి బాగా కలిపెట్టారు ఫ్రెండ్స్. ఓ చూడండి ఎన్ని స్పూన్లు ఎత్తాడు, అయినా కారం లేదు, అంత కారం వేసినా కూడా అసలు ఘోరం కదండి. సో ఇలా కలిపి చూడండి ఎలా అవుతుందో. పొగలు వస్తా అంటే నాకు ఇది అలా వీడియో కూడా అది అలా ముక్కలు కూడా అవ్వబడతలేవు మనకు, అంత ఉన్నాయి. లాస్ట్గా ఫైనల్గా మొత్తం కలిపిండు ధనియాల పొడి అండ్ ఇంకోటి జీలకర్ర తోటి ఒకటి పొడి ఉంటుందండి. అది ఎలా ఉంటుందంటే ఒక పేపర్ మోడల్లా, మనం బగరసమల అట్లా పూపు వస్తుంది చూస్తుంది అలా వస్తుంది, దాన్ని వేసాడు. తర్వాత అయిపోయింది లాస్ట్, ఆల్మోస్ట్ ఉడికింది అయిపోయింది. ఎంత హాఫ్ అన్ అవర్లో అయిందండి కుకింగ్, మటన్ తొందర అయిపోయింది. అండ్ మా మామయ్య టేస్ట్ చూస్తాడు ఇప్పుడు.
ఎలా అంటే నిమిషంలో దాన్ని చల్లారించి తిప్పుకు అనిపిస్తాడు. బొక్కను ఒక బొక్క తీసుకున్నాడు, సూపర్ ఉందన్నాడు. పల్లెలుగా చూసేశాడు, ముక్క ఉడికింది, ఇక పని చేసిరేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.